నైన్ వైబ్స్. ఏపీలో రాజకీయాలు ఊపందుకున్నాయి, ఎవరి వ్యూహాలు వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఎందుకో జగన్ కన్నా చంద్రబాబు వెనుకబడ్డారు అనే భావన ప్రజల్లో ఎందుకు వస్తుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఎన్నికల వ్యూహాల్లో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి, వ్యూహ ప్రతి వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. మరోవైపు అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేసుకుంటున్నారు. అధికార వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా తనకు లభించిన 144 అసెంబ్లీ సీట్లకు గాను 139 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. నేడు వారితో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ పక్క ప్రణాళికతో ముందుకు సాగారు. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశారు. అయితే పొత్తులో భాగంగా కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి రావడంతో చంద్రబాబు కొన్ని అంశాల్లో వెనుకబడ్డారు. జగన్ గత 4 సంవత్సరాలుగా నా ఎస్సీలు నా బీసీలు అంటూ సంబోధిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు టికెట్ల కేటాయింపులో సైతం ఆ రెండు వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు. 29 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు గాను 19 మాలలకు 10 సీట్లు మాదిగలకు ఇచ్చారు. 48 నియోజకవర్గాల్లో బీసీలకు టికెట్లు ఇచ్చారు. 22 చోట్ల కాపులకు టికెట్లు కేటాయించారు. ఇప్పటి వరకు బీసీలు టీడీపీ వైపు నడిచారు. వారి అభిమానాన్ని చురగొనేందుకు ఎక్కువగా సీట్లు కేటాయించారు. వారు వైసీపీ వైపు టర్న్ అయ్యేలా టికెట్లలో ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. కాపులు ఎక్కువగా జనసేన వైపు వెళ్తారని అంచనా వేశారు. అందుకే కాపులకు మెజారిటీ సీట్లు కట్టబెట్టారు. అయితే జగన్తో పోల్చుకుంటే చంద్రబాబు సామాజిక సమీకరణలకు పెద్దపీట వేయలేదు. పొత్తులో ఉండడంతో అదో కుదరని పనిగా మారింది. 28 బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. కాపులకు సంబంధించి కేవలం 8 సీట్లు కేటాయించారు. ఎస్సీలకు సంబంధించి సైతం కేవలం రిజర్వ్డ్ స్థానాలకి పరిమితం చేశారు. అయితే జనసేన బీజేపీ ఎస్సీలకు ఎన్ని సీట్లు వస్తాయి? బీసీలకు ఎన్ని కట్టబెడతారు? కాపులకు ఎన్ని ఖరారు చేస్తాయి అన్నదానిపై క్లారిటీ రావాలి. వారిచ్చే సీట్లను కలిసి ప్రకటిస్తారా అన్నది తెలియాలి. ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటే చంద్రబాబు కంటే జగన్ సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసినట్లయింది.